మూలధనం కొరత స్కేర్సిటీ ఆఫ్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే దీన్ని మనం స్థూల జాతీయ ఆదాయంలో ఎంత వాటాను తిరిగి పెట్టుబడి చేస్తున్నాం అనే దాని మీద మూలధన సంచయనం ఆధారపడి ఉంటుంది అంటే మూలధనం కల్పన ఆధారపడి ఉంటుంది క్యాపిటల్ ఫార్మేషన్ అంటే మూలధన సంచయనం లేదా మూలధన కల్పన అంటే మనకు వచ్చే ఆదాయంలో తిరిగి నెక్స్ట్ ఇయర్ ఉత్పత్తి కోసం ఎంత పెట్టుబడి చేస్తున్నాం అది కూడా పాత మూలధన ఆస్తుల మీద కాకుండా కొత్త మూలధన ఆస్తుల మీద చేసే ఇన్వెస్ట్మెంట్నే మూలధన సంచయనం అని పిలుస్తాం అనగా యంత్ర పరికరాలు రవాణా సాధనాలు కొత్త వాటి మీద అదనంగా ఎంత పెట్టుబడి వ్యయం పెంచుతున్నామో అది జాతీయ ఆదాయంలో భాగంగా చేసి చెప్పడం జరుగుతుంది ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో అంటే జపాన్ కానీ అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ బ్రిటన్ కానీ ఇలాంటి దేశాల్లో 20 నుంచి 25% వరకు ఉంటుంది అయితే భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మాత్రం ఈ స్థూల దేశీయ ఆదాయంలో పెట్టుబడి రేట్ అనేది చాలా తక్కువగా ఉంటూ వస్తుంది కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నంత స్థితి మరి భారతదేశంలో లేకపోవడం అనేది గమనించవచ్చు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2019లో ఇచ్చిన నివేదిక ప్రకారం 2017-18 స్థూల దేశీయ ఆదాయంలో 30.1% ఉన్నట్లుగా తన నివేదికలో ఆర్బీఐ పేర్కొంది అంటే 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఆ సంవత్సరం స్థూల దేశీయ ఆదాయంలో పొదుపు ఎంత ఉంది అనేది తీసుకుంటే 30.1% పొదుపును భారతదేశంలో చేయడం జరిగినట్లు ఆర్బీఐ తన రిపోర్ట్లో 2019లో వెలువరించింది ఆర్బీఐ 2019లో వెలువరించిన రిపోర్ట్లో ఏం పేర్కొందంటే 2017-18 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క స్థూల దేశీయ ఆదాయంలో పొదుపు శాతం ఎంత ఉందంటే 30.1% మాత్రమే ఉంది అయితే అదే ఆర్థిక సంవత్సరంలో అంటే 2017-18లో ఈ పొదుపును మళ్ళీ పెట్టుబడిగా మారిస్తే జీడిఐ గ్రాస్ డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ 32.3% ఉండడం జరిగింది అంటే పొదుపు పెట్టుబడిగా మారడం అనేది చూస్తే పొదుపు కంటే పెట్టుబడి ఎక్కువగా ఉంది ఇది ప్రస్తుత ధరల ప్రకారం రిజర్వ్ బ్యాంకు అంచనా వేయడం జరిగింది ప్రజెంట్ ధరల ఆధారంగా స్థూల దేశీయ ఆదాయంలో పొదుపు 30.1% ఉండగా పెట్టుబడి 32.3% ఉన్నట్లుగా ప్రస్తుత ధరల ప్రకారం రిజర్వ్ బ్యాంక్ 2019లో అంచనా వేసింది ఈ అంచనా అనేది 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించింది అయితే పొదుపు కంటే పెట్టుబడి ఎందుకు ఎక్కువ ఉందంటే విదేశీ మూలధనం విదేశీ పెట్టుబడి స్వదేశీ పెట్టుబడి స్వదేశీ పొదుపులు స్వదేశీ పెట్టుబడిగా మారుతాయి విదేశీ పెట్టుబడులు లేదా విదేశీ రుణాలు స్వదేశీ పెట్టుబడులు రెండు కలిపితే గ్రాస్ డొమెస్టిక్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్గా అంచనా వేస్తాం గ్రాస్ డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ అంటే స్థూల దేశీయ పెట్టుబడి స్థూల దేశీయ పొదుపు కంటే ఎందుకు ఎక్కువ ఉందంటే దేశీయ పొదుపులు దేశీయ పెట్టుబడిగా మారుతాయి దీనికి ప్లస్ విదేశీ పెట్టుబడులు కూడా కొంత వస్తాయి కనుక భారతదేశానికి అవి కలుపుకుంటే 32.3% స్థూల దేశీయ ఆదాయంలో స్థూల దేశీయ పెట్టుబడి అనేది 32.3% ఉండడం జరిగింది అయితే ఇదే పరిస్థితి జపాన్లో చూస్తే 40% పైబడి కనిపిస్తుంది ఇక సాంకేతికంగా వెనుకబడి ఉండడం టెక్నాలజికల్ బ్యాక్వర్డ్నెస్ సాంకేతికంగా వెనుకబడడం అనేది అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క మరొక లక్షణం సాంకేతికంగా వివిధ రంగాలలో వ్యవసాయ రంగం చూడవచ్చు పారిశ్రామిక రంగం చూడవచ్చు సేవా రంగం చూడవచ్చు మీ మూడు రంగాల్లో కూడా టెక్నికల్ బ్యాక్వర్డ్నెస్ అనేది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉంటుంది ప్రధానంగా భారతదేశ వ్యవసాయ రంగంలో కూడా సాంకేతికంగా వెనుకబడడం మనకు స్పష్టంగా కనిపిస్తుంది వెనుకబడిన దేశాల యొక్క లక్షణం మరి ఇది సాంకేతికంగా వెనుకబడి ఉండడం అనేది ఒకవైపు తలసరి ఆదాయాలు తక్కువగా ఉండడం ఇంకొక వైపు పెట్టుబడి రేటు మూలధనం కొరతగా ఉండడం మొదలగు వాటి కారణంగానే
ఈ సాంకేతికంగా వెనకబడి ఉండడం అనేది దారితీస్తుంది. విద్య సదుపాయాల కొరత, నిరక్షరాస్యత ఎక్కువగా ఉండడం, సాంకేతిక శిక్షణ సదుపాయాలు లేకపోవడం, ఉన్నత విద్యను అభ్యసించిన వాళ్ళ సంఖ్య దేశంలో ఎక్కువగా లేకపోవడం, ఇవన్నీ కారణంగా ఒకటి మూలధనం కొరత, ఇంకొకటి పేదరికం, నిరక్షరాస్యత, విద్యా సదుపాయాలు లేకపోవడం, సాంకేతిక శిక్షణ సదుపాయాలు లేకపోవడం, ఇలాంటి అనేక కారణాల వలన సాంకేతికంగా భారతదేశమే కావచ్చు అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ వెనుకబడి ఉన్నాయి. తక్కువ అవస్థాపన సౌకర్యాలు అనేది మరొక లక్షణం, అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క మరొక లక్షణం తక్కువ అవస్థాపన సదుపాయాలు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేవి లో లెవెల్లో ఉండడం అనేది భారతదేశమే కాదు అభివృద్ధి చెందుతున్న దేశాలన్నిటి యొక్క లక్షణం. మరి అవస్థాపన సౌకర్యాలని వేటిని అంటాం అన్నప్పుడు రోడ్డు, రవాణా, విద్యుత్, సమాచారం, బ్యాంకింగ్, తర్వాత బీమా, ఇంకా అనేక హోటళ్ళు, రెస్టారెంట్, ఇట్లాంటి ఇన్స్టిట్యూషనల్గా డెవలప్డ్ సెక్టర్ అనేది అభివృద్ధి చెంది ఉండాలి. రవాణా సదుపాయాలు మెరుగ్గా ఉండాలి, అన్ని ప్రాంతాలకు రోడ్డు మార్గాలు ఉండాలి, వాహనాలు తిరుగుతూ ఉండాలి, తక్కువ ధరకే కావలసినంత విద్యుత్ లభిస్తూ ఉండాలి, పెట్టుబడి అవసరాలకు రుణాలు ఇచ్చే బ్యాంకింగ్ వ్యవస్థ అభివృద్ధి చెందాలి, నష్ట భయాన్ని భరించడానికి బీమా కంపెనీలు ఎస్టాబ్లిష్ చేసి ఉండాలి. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ శాంతి భద్రతలు కానీ ఇవన్నీ కూడా మెరుగ్గా ఉన్నప్పుడు మాత్రమే వ్యాపార వ్యవహారాలు సజావుగా సాగుతాయి, ఆర్థిక కార్యకలాపాలు సజావుగా జరిగి ఆర్థిక వృద్ధి రేటు ఎక్కువగా ఉండడం, జాతీయ ఆదాయం, తలసరి ఆదాయాలు పెరగడం అనేది జరుగుతుంది. అవస్థాపన సౌకర్యాలు కొరతగా ఉన్నప్పుడు కొత్తగా స్థాపించే పరిశ్రమలు మనకు విదేశీ పరిశ్రమలు రాకపోవచ్చు, స్వదేశంలో వ్యవస్థాపకులు పరిశ్రమలు స్థాపించాలన్నా కూడా ఆయా ప్రాంతాలు అనువుగా ఉండకపోవచ్చు. అంటే మారుమూల ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపించడానికి అనువుగా ఉండాలంటే ఆ ప్రాంతాలకు రోడ్డు సదుపాయం, రవాణా సదుపాయం, విద్యుత్ సౌకర్యం, సమాచార సౌకర్యం, నీటి వసతి, విద్య, వైద్య సదుపాయాలు ఇలాంటివన్నీ కూడా అన్ని ప్రదేశాల్లో విస్తరించినట్లయితే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెంది ప్రాంతీయ అసమానతలు నిర్మూలించబడతాయి, ఆదాయ అసమానతలు కూడా తగ్గుతాయి. అంటే వెనుకబడ్డ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఆర్థికంగా వెనుకబడి ఉండడం, అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో నివసించే ప్రజలు బాగా డెవలప్ అయి ఉండడం అనే ఆర్థిక అసమానతలు, ఆదాయ అసమానతలు రూపుమాపాలంటే, ప్రాంతీయ అసమానతలు రూపుమాపాలంటే అవస్థాపన సౌకర్యాలు అన్ని ప్రదేశాల్లో అందుబాటులో ఉండాలి. వాటిని సరసమైన ధరలకి అందరూ పొందగలిగితే ఇండస్ట్రీ సెక్టర్ కావచ్చు, అగ్రికల్చర్ సెక్టర్ కావచ్చు, సర్వీస్ సెక్టర్ కావచ్చు, అంటే వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలు వేగంగా అభివృద్ధి చెందడానికి అభివృద్ధి చెందిన అవస్థాపన సౌకర్యాలు ఎంతో అవసరం. ఇవి తక్కువ ధరల్లో లభ్యమయ్యేటట్టు కూడా ఉండాల్సిన అవసరం ఉంది. మరి తక్కువ అవస్థాపన సదుపాయాలు కూడా దేశం అభివృద్ధిలో వెనుకబడి ఉండడానికి ప్రధాన కారణమని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ జనాభా లక్షణాలు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అధిక జనాభా ఉండడం అనేది మరొక ప్రధాన లక్షణం. జనాభా పెరుగుదల రేటు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కువగా ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రతి సంవత్సరం సగటున 2% వరకు జనాభా పెరుగుతుంటుంది. ఈ జనాభా పెరుగుదలను ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తాం కనుక సంవత్సరానికి 2% పెరిగితే 10 సంవత్సరాల కాలంలో 20% జనాభా పెరుగుదల నమోదవుతుంది. భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం, యాజ్ పర్ 2011 సెన్సస్, అకార్డింగ్ టు 2011 సెన్సస్ ప్రకారం భారతదేశ జనాభా 121 కోట్లు. ఇది 2001-2011 మధ్యన జనాభా పెరుగుదల రేటు సాలీన, అంటే వార్షిక జనాభా పెరుగుదల రేటు 1.83% ఉండడం జరిగింది. అంటే 102 కోట్లున్న 2001 జనాభా 2011 నాటికి 121 కోట్లకు చేరింది. ఇది ప్రతి సంవత్సరం ఏ రేట్లో పెరిగిందంటే 1.83%. 15 ఏళ్ల కాలంలో 18.3% జనాభా భారతదేశంలో జనాభా పెరుగుదల నమోదైంది. సంవత్సరానికి 1.83%, 10 సంవత్సరాల కాలంలో 18.3% జనాభా పెరుగుదల నమోదు కావడం జరిగింది. ఇలాంటి జనాభా పెరుగుదల యొక్క అధికంగా జనాభా పెరగడం వలన నష్టం ఏంటి అన్నప్పుడు
సగటు ఆదాయం విషయంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చాలా తక్కువగా ఉంటుంది. అమెరికా, బ్రిటన్, జపాన్ లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో సగటున ఒక మనిషి 75 సంవత్సరాల కాలం జీవిస్తే అభివృద్ధి చెందుతున్న దేశాలన్నింటి యొక్క సగటు ఆయుర్దాయం 51 సంవత్సరాలుగా మాత్రమే లెక్కించడం జరిగింది. ఇది కొంతవరకు భారతదేశంలో మెరుగ్గానే ఉంది. ప్రస్తుతం మన దేశంలో సగటు ఆయుర్దాయం ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం 68.5 సంవత్సరాలు. అంటే యావరేజ్గా ఒక వ్యక్తి 68.5 సంవత్సరాలు జీవిస్తుంది. ఈ సగటు ఆయుర్దాయం 2018 లెక్కల ప్రకారం చూస్తే 69.4 సంవత్సరాలుగా అంచనా వేయడం జరిగింది. అంటే ఇప్పటికీ ఇంకా సగటున ఒక మనిషి జీవించే కాలం ఇంకా 5-6 సంవత్సరాలు భారతదేశంలో పెరగాల్సిన అవసరం ఉంది. ఇక జనాభా పెరుగుదల ఎక్కువగా ఉంటే మరొక సమస్య ఏంటంటే జనసాంద్రత ఎక్కువగా ఉండడం. అసలు జనసాంద్రత అంటే ఒక చదరపు కిలోమీటర్కు నివసించే జనసంఖ్యను జనసాంద్రత అని పిలుస్తాం. ఇది భారతదేశంలో 2006 సంవత్సరం లెక్కల ప్రకారం తీసుకుంటే ఒకసారి 373 మంది ఒక చదరపు కిలోమీటర్కు నివసిస్తారు. అదే యుఎస్ఏలో, అమెరికాలో 33 మంది మాత్రమే ఒక చదరపు కిలోమీటర్కు నివసించే పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రపంచంలో జనాభాలో మొదటి స్థానంలో ఉన్న చైనాలో ఒక చదరపు కిలోమీటర్కు నివసించే వారు 141 మంది మాత్రమే. అభివృద్ధి చెందిన దేశమైన అమెరికాలో చదరపు కిలోమీటర్కు నివసించే వాళ్ళు 33 మంది, జనాభాలో మొదటి స్థానంలో ఉన్న చైనాలో ఒక చదరపు కిలోమీటర్కు నివసించే వాళ్ళు 141 మంది అయితే మన దేశంలో మాత్రం 373 మంది. అంటే చైనా కంటే 3 రెట్ల వరకు మించి భారతదేశం జనసాంద్రత ఉంది. దీనికి కారణం ఏంటంటే చైనా యొక్క భౌగోళిక విస్తీర్ణం ఎక్కువ. దేంతో పోలిస్తే అంటే భారతదేశ భౌగోళిక విస్తీర్ణంతో పోలిస్తే. అందుకే జనాభాలో 2వ స్థానంలో ఉన్న భారతదేశంలోని జనసాంద్రత కంటే జనాభాలో మొదటి స్థానంలో ఉన్న చైనాలోని జనసాంద్రత తక్కువగా కనిపించడానికి కారణం భారతదేశ భౌగోళిక విస్తీర్ణం కంటే చైనా యొక్క భౌగోళిక విస్తీర్ణం ఎక్కువగా ఉండడం వల్ల ఒక చదరపు కిలోమీటర్ నివసించే వారి సంఖ్య అక్కడ చాలా తక్కువగా ఉందని చెప్పొచ్చు. తర్వాత 2010లో ఒక సంవత్సరంలోపు పిల్లలు శిశు మరణాలు, ప్రతి 1000 మంది శిశువుల్లో 44 శిశు మరణాలు మన దేశంలో నమోదవుతున్నాయి. తర్వాత ఇది అభివృద్ధి చెందిన దేశాలతో చూస్తే 1 సంవత్సరంలోపు 1000 మంది శిశువుల్లో మరణించే వారి సంఖ్య అక్కడ 7-6 నమోదవుతాయి. ఇక్కడ 44 నమోదైతే అభివృద్ధి చెందిన దేశాల్లో 7 లేదా 6 మాత్రమే నమోదు కావడం అనేది మనకు చెప్పుకోదగ్గ విషయం. అయితే 2014లో ఒక అంచనా ప్రకారం భారతదేశ జనాభా 129.5 కోట్లకు చేరుకున్నట్లుగా అంచనా వేయడం జరిగింది. ఒక అంచనా ప్రకారం భారతదేశ జనాభా 129.5 కోట్లకు చేరుకున్నట్లు అంచనా వేశారు. అయితే ఇది అప్పటి వరకు సంవత్సరానికి ఎంత జనాభా పెరుగుదలంటే 1.64%. అనగా 2001-2011 మధ్యన భారతదేశంలో వార్షిక జనాభా పెరుగుదల 1.83% అయితే ఇప్పుడు 2011-2021 మధ్యన వార్షిక జనాభా పెరుగుదల 1.64% వరకు ఉండవచ్చని అంచనా వేయడం జరిగింది. అంటే భారతదేశంలో జనాభా పెరుగుదల ఇంకా ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు. ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో అదనంగా వార్షిక జనాభా పెరుగుదల 1% లోపే ఉంటుంది. అంటే జనన మరణాల రేటు తక్కువగా ఉండి శిశు మరణాల రేటు తక్కువగా ఉన్నప్పుడు జనాభా పెరుగుదల రేటు తక్కువగా ఉంటుంది. భారతదేశంలో జననాల రేటు ఎక్కువగా ఉంది, అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మరణాల రేటు కూడా ఎక్కువగానే ఉంది. కాకపోతే మరణాల రేటు తగ్గించినంత ఎక్కువగా జననాల రేటు తగ్గించగలిగే పరిస్థితి లేదు. ఎందుకంటే మరణాల రేటు ఆర్థిక పరిస్థితులమైన ఆర్థిక స్థితిగతుల మీద, తర్వాత ప్రభుత్వం కల్పించే సదుపాయాల మీద ఆధారపడ్డది. జననాల రేటు మాత్రం సామాజిక పరిస్థితుల మీద, కుటుంబం, మూఢనమ్మకాలు, కులమత విశ్వాసాలు, ఆచార సాంప్రదాయాలు,
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఇలాంటి సామాజిక అంశాలు జననాలను ప్రభావితం చేస్తాయి. తలసరి ఆదాయం, పౌష్టికాహారం, అక్షరాస్యత, విద్యా వైద్య సదుపాయాలు, శిక్షణ సదుపాయాలు ఇలాంటివి మరణాల రేటు నిర్ణయిస్తాయి. మరణాలనైతే అదుపు చేయగలిగినాం కానీ జననాలను ఆశించిన మేరకు అదుపు చేయగలం అనేది జరగలేదు. అందుకనే ఇప్పటికీ జనాభా పెరుగుదల రేటు ప్రతి సంవత్సరం 1.6% మించి నమోదు కావడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ అధిక నిరక్షరాస్యత, ఇల్లిటరసీ అనేది, హై రేట్ ఆఫ్ ఇల్లిటరసీ అనేది అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క మరొక లక్షణం. ఇది భారతదేశంలో కూడా ప్రతిబింబిస్తూ ఉంది. భారతదేశంలో 1951లో అక్షరాస్యత రేటు ఎంత అంటే 18% మాత్రమే. ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం అంటే ఒక 60 సంవత్సరాల తర్వాత 74% పెరిగింది. అంటే 18% నుంచి 74% అక్షరాస్యత పెరిగింది. అక్షరాస్యత అనేది 1951లో కేవలం 18% మాత్రమే ఉంది. 2011లో ఇది 74% పెరిగింది. ఇందులో పురుషుల అక్షరాస్యత, స్త్రీల అక్షరాస్యత తీసుకుంటే 1951లో పురుషుల అక్షరాస్యత 27% మాత్రమే ఉంది. 1951లో పురుషుల అక్షరాస్యత 27% ఉంటే ఇది 82.4% 2011 ఆర్థిక సంవత్సరానికి పెరిగింది. తర్వాత స్త్రీ అక్షరాస్యత 9% మాత్రమే 1951లో ఉంటే ఇది 65.5% పెరిగింది. అంటే 1951-2011 మధ్యకాలంలో అక్షరాస్యత ఏ విధంగా మారింది? స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసి తీసుకుంటే 18% నుంచి 74% పెంచినాం. పురుషుల అక్షరాస్యత తీసుకుంటే 27% నుంచి 82% పెంచినాం. స్త్రీ అక్షరాస్యత తీసుకుంటే 9% నుంచి 65.5% పెరగడం జరిగింది. అంటే ఇప్పటికీ 26% ఇల్లిటరసీ మన దేశంలో ఉంది. అందులో అక్షరాస్యత విషయంలో పురుషులలో ఉన్నంత పురోగతి స్త్రీ అక్షరాస్యతలో లేదని చెప్పొచ్చు. అక్షరాస్యత విషయంలో